హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇలా బాగా వర్షం పడుతుంది, క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. చూడండి, ఇది ప్లేసు. ఒకసారి పూర్తి చూడండి ఈ ప్లేస్లో మేము ఇలా ఎప్పుడు ఆడేట కాకుండా ఇసురువల అన్న, ఇసురువల చూపెట్టాను ఒకసారి పండి అన్న. ఈ యేసుబాబు అయి చెప్పు, అది ఇసురువల. యేసుబాబు అన్న ఇద్దరం ముగ్గురం కలిసి వచ్చాము. చూద్దాం ఇలా ఇసురువల మీద ఏం చేపలు పడతాయి, ఎంత సైజులు పడతాయి అనేది. అది కూడా పూర్తిగా ఎలా అంటే మనం కొరమేల కోసం బాగా కనబడుతున్నాయి. కలవట్లో ఇగో ఇది ఉంది కదా వెనక ప్లేసు, ఈ ప్లేస్లో బాగా కనబడుతున్నాయి. అందుకని ఈ ప్లేస్లో అడి ఇసురువలు వేసి చూస్తాము, ఏం కొరమేలు పడతాయి, ఎంత సైజులు పడతాయి అనేది చూద్దాము. ముందుగా మా వీడియోకి ఎప్పట్లాగే ముందుగా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక లైక్ ఇవ్వండి, వీడియో మొత్తం పూర్తి చూడండి. ఓకేనా అన్న? ఏయన్నా, బాగా వర్షం పడుతుందని చెప్పా, బాగా వర్షం పడుతుంది నేను కూడా అది చెప్పా, వర్షం పడుతుంది, వర్షాలు తడుచుకుంటూ వచ్చాము. చూద్దాం ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. ఏంది మంచిది, మనకు పెద్ద పెద్ద కొరమేలు పడాలి. ఏ లేతావా? ఏయన్నా పర్లేదు. పోయిందా? పర్లేదా? ఏదో పడింది, నాకు ఏదో పడింది, చూద్దాం. పడిందన్నా? ఓ దేవుడు, మంచి సైజులు పడ్డాయి కొరమేళ్ళు. మామూలు కాదు, కాదు కాదు కాదు, వా సూపర్. సరే మళ్ళీ పడే పో, కొరమేలు కూడా పడే. రెండు పెద్ద ఇగో ఉంది, కొరమేను రెండు మూడు కొరమేలు పడాయి. అబ్బా ఇదేం పెద్దది, కొరమేలు మంచి కొరమేలు రెండు పడ్డాయి చూడు. ఇది అబ్బా, ఇది కొరమేను, అది కొరమేను, రెండు కొరమేను. మూడు గదిలో వచ్చింది, ఒకటి పోయింది కన్నా ఈడుంది. మూడు కొరమేలు పడాయి, మూడు కొరమేలు పడాయి. చూసినవా భలే పడిపోయింది, సరిగా పడాలి లేకపోతే పడి సూపర్ పడింది. చూపిస్తానులే, ఈ మూడు కొరమేళ్ళు. అగో ఇది ఇది చూపించు, ఎత్తు ఎత్తు పైకి ఎత్తు. అసలు ఇదో కిల్లర్ ఫిష్ టైప్, ఏరోప్లేన్ చేప. ఓకే ఇదేం పెద్దది అబ్బా, ఇది చూడబ్బా వాంబో ఎంత పెద్ద. మామూలు లేకుంది పో, ఏట వరిచోలో సూపర్గా ఉంది. ఇది అప్ప అదో నాటుకురక చూడు, అది పారిపోతుంది ఆ పక్కనే నాటుకురకలు. అతి అతి ఇది నాటుకురుంది, వాటి వెళ్ళిపోతుంది ఒకటి. కూరగాయతేనా? సూపర్గా ఉంటాయి నాటుకురకలు. ఏయబ్బా మంచి చూపెట్టు, సూపర్. ఏయన్నా మళ్ళాసారి ఎత్తండి చూద్దాం, చూపించా చూపించా మళ్ళాసారి చూద్దాం. అందరు వల ఎత్తండి కదా, అలాగే మంచిగా వేయాల ఈసారి, బొచ్చడి పడాల మనకి. దిగబడిపోతున్నావుగా, జాగ్రత్త జాగ్రత్త, జారిపోతావు, వర్షం పడుతుందిగా. ఏంది తగులుతా కానీ, ఏసాడు పో. పోయినాయా? సరే సరే బల్ల. అమ్మ తగిలిందన్నా, నిదానం నిదానం, తగిలింది ఏదో పెద్ద తగిలింది, అది ఏంటో చూడాలి.
కొరమీనేనా? కొరమీనే అమ్మ అమ్మ తగిలింది పో, అది హైలైట్. కొరమీన తగిలింది పో, మంచిది రానరా. ఇట్ ఇట్ దగ్గర దగ్గర దూరం దూరం రా. అవును పాటానగర్లో పోయింది. అవునా? ఏం కదా, బా ఒకసారి పట్టుకో చేసు. మంచి సైజు పడింది, అర్థమైన మంచి సైజు జారిపోతుంది. ఏ ఇది చూడు, చూపెట్టు, మళ్ళీ కింద పడేస్తామే, కింద జారిపోతుంది. లే కింద పడేయడం కాదు. సరే లోపలే ఇంకా ఇది రేయన్ చేప మామూలు పడిపు, అటు పడిపు. నీళ్ళు లేబా, నీళ్ళు లే, ముళ్ళు ఉంటాయి దాని నిండా. నీళ్ళు లేపు, వద్దా వస్తాను కాడబెట్టు. ఓకే అదే పోయిదిలే. వేసాడు, చూద్దాం ఈసారి ఏం పడతాయో. నేను కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తా. తగిలే ఉంటుంది అన్న, పర్లేదా? అదో నిదానం కొంచెం అమ్మని. ఈసారి మాత్రం ఏం తాగల, ఒకసారి కూడా ఒకటి కూడా. ఇలా సరే అర్థండి, చూద్దాం కనపడతాయి మంచిగా. చెప్పులు ఇప్పు రా, జాగ్రత్త జాగ్రత్త అన్నా, జాగ్రత్త చెప్పులు ఇప్పు. పర్లేదులే, ఏదైనా కొర మీద ఒకటి తగిలినా తగిలినట్టేగా. పెద్ద వచ్చాయి, జమ్ము మీద పడితే పెట్టాయి బాబు. ఒక నిమిషం బాబు, ఏమి ఎత్తం గిట్ట. అవును వెళ్ళ భయసు, నువ్వే జారిపోతున్నావుగా. సరే ఇవ్వాలా, చూద్దాం తగులుతాయి అన్న. జాగ్రత్త, నిదానంగా లాగు, తగులుతాయి తగులుతాయి. కంగారు అసలు లేదు, తగులుతాయి. తగిలింది ఏదో, తగిలింది తగిలింది తగిలింది. వస్తుందిలే అది, ప్రాబ్లం లేదు. తగిలిందా? ఏంటిది అది? అది ఒకటి తగిలింది పో. సూపర్, నేను అనుకున్నాగా తగులుద్దని. రా వేసు చూపించు అమ్మ, మంచి సైజు తగిలింది పో. ఇది కూడా అరకే సైజు చూడా, కనపడుతుందా? సూపర్ తగిలింది, చిన్న పిల్ల గురక పిల్ల కూడా తగిలింది. చిన్నగా చిన్నగా ఎంత చిన్నది చెప్తావు. ఆయన తీర్థలే, ఆయన తీర్థలే, కంగారు పడవకాదు. తగ్గ పడింది, చూపిటబా చూపి చూపి చూ. బుట్లు అయిపో, బుట్లు అయిపో. సూపర్ తగిలింది, చిన్నది కూడా తగిలిందిగా, చిన్నది కూడా మన చూడలే, చిన్నది తగిలింది, చిన్నది ఒకటి పెద్దది ఒకటి. ఓకే సూపర్, అయిపో లోపల. మమ్మీ రా అంట, మామూలు సైజు కాదు ఇది, మంచి పట్టుకో అమ్మ. మామూలు లేదు ఇది, దూడ ఎలా ఉందో. అగో ఒక నిమిషం ఒంటిది అమ్మ, కింద పడిపోయింది. మంచి పట్టుకో, మంచి పట్టుకో, మంచి పట్టుకో. ఈ చేప మాత్రం హైలైట్ ఉంటుంది, ఏరోప్లేన్ మోడల్లో. పైకి లేపు ఇంకా, ఇటు నాకెళ్ళి లేపు, అది పైకి లేపు ఇంకా. ఇది చేప ఏరోప్లేన్ మోడల్లో ఉంటుంది. కాకపోతే ఈ చేప నిండా ఒక అలా పట్టుకో, ఒక నిమిషం దగ్గర చూపిస్తాను. ఈ చేప నిండా ఏంటంటే చూడు, సన్న అబ్బా మామూలుగా తెగిపోయింది చేతులు. అది చేప నిండా సన్న ముళ్ళు ఉంటుంది, అసలు మామూలు ముళ్ళు ఉండదు. ఈ చేప నిండా ముళ్ళే ఉంటుంది,
నేను ఇది అందరూ దయ చేప అంటారు, చెరువులలో ఎక్కువ పెంచుతాం రోజు ఎలా అయిపోయింది. సూపర్, నీళ్ళల్లే నీళ్ళల్లే అబ్బా పాపం దాన్ని నీళ్ళల్లే సై. మనం ఎవరు తినరు అందుకని నీళ్ళు లేతాం. పో నీళ్ళు లేపు, చాలు చాలు నీళ్ళు లేపు. అవును చాలా గట్టి చేప. వద్దు వద్దు బా, ఏ భయ్యబ్బా, ఏ ఏ పర్లేదు, వేసే వేసేయి వేసే, ఏయబ్బా ఏయ్ వదిలే. ఓకే నీళ్ళు వేసేసాం. ఇవా చేపలు చూపిస్తాను ఏం పడ్డాయి అనేది. ఇవన్నీ పడ్డాయి. కాకపోతే ఏం జరిగిందంటే కొన్ని కొన్ని వీడియో వచ్చినాయి, కొన్ని రాలేదు. ఒక దాదాపు 10-15 చేపలు చూపించాం వేసు ఒకసారి. చేపడ ఒకటి పట్టుకోబా ఊరికే. ఇదొకటి ఇదొకటి మంచి సరిలో పడే బాగా పడే. కాకపోతే ఈ వర్షం వల్ల వీడియో తీయలేకపోయాను సార్, చాలా వరకు చాలా చిన్న చెప్పు. ఇది ఈ వీడియో మాత్రం ఇలా సూపర్ సాగింది ఏట మాత్రం ఇసురు వల్ల మీద. కానీ వర్షం వల్ల వీడియో తీయలేకపోయా చాలా వరకు. ఇది థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.